ఇప్పుడు అసలు సంగతి చెబుతున్నా, క్రిస్మస్ ప్రసంగానికి నువ్వు అది ఎందుకు ఎత్తుకున్నావంటే అన్ని లింక్ ఉంటాయి మరి యేసయ్యకు. యేసయ్య విశ్వాధీశుడు, విశ్వ చక్రవర్తి, ఏ అంశం తీసుకున్నా యేసయ్యకు సంబంధం ఉంటుంది. సరే, ఇది ఇలా ఉంటుండగా ఒక బ్రిటిష్ జాతీయుడే ఒక కాంగ్రెస్ పార్టీని స్థాపించి భారతీయులకు చెప్పాడు, మీరు ఇలాగ చెట్టుకోకూడదు, గుట్టకూడదు, చెదిరిపోయి చెల్లా చెదురుగా పోరాడితే కుదరదు, మీకు ఎప్పటికీ స్వాతంత్రం రాదు. ఒక రాజకీయ పార్టీ స్థాపించి మీకు ఇస్తున్నా మొత్తం స్వాతంత్రం కావాలనుకున్న వాళ్ళందరూ ఇందులో సభ్యులుగా చేరి ఫైట్ చేయండి, మీకు వస్తుంది స్వాతంత్రం అన్నాడు హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ జాతీయుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అందులో బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరి తర్వాత, వీళ్ళందరికంటే చిన్నోడు మహాత్మా గాంధీ గారు తర్వాత చేరాడు, మోతిలాల్ నెహ్రూ అందరూ వచ్చారు కాంగ్రెస్లో చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు ఆయుధాలు కావాలి. బ్రిటిష్ వాళ్ళను వాళ్ళ దగ్గర ఏమో తుపాకులు ఫిరంగులు ఉన్నాయి, మరి మన దగ్గర ఏమున్నాయి? లేవు. మళ్ళీ వాళ్ళ దగ్గర కొనాలి. అందుచేత ఆ తుపాకులను మించిన ఒక బలమైన ఆయుధం కావాలని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆలోచన చేశారు, ధ్యానము చేశారు, పరిశోధన చేశారు, అన్ని మత గ్రంథాలు చదివారు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్ని చదివారు. కొత్త నిబంధన చదువుతుండగా ఎంకే గాంధీ గారికి ఒక చోట కనపడింది, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇవ్వు, నీ శత్రువుకు కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని యేసు చెప్పాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది, మా గ్రంథంలో చదివితేనేమో వాణ్ణి ఏసైరా చుట్టాలు పక్కాలని నువ్వు చూడొద్దు, మామయ్య అని బామర్దని బాబాయ్ అని తాతయ్యని చూడకరా ఏసై అని ఉంది. ఈయనేమో చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించంటున్నాడు ఎందుకు అని ఆలోచించాడు. ఆయనకు అర్థమైంది, కొట్టిన వాడిని మళ్ళీ కొడితే వాడి శరీరము గాయపడుతుంది, కొట్టిన వాడిని మళ్ళీ ఏమనకుండా మనం సైలెంట్గా ఉంటే వాడి హృదయం గాయపడుతుంది. హింస శరీరాన్ని గాయపరుస్తుంది, అహింస మనస్సును గాయపరుస్తుంది. శరీరానికి గాయం చేస్తే వాడు గాయం కట్టుకుంటాడు, మాన్పుకుంటాడు, కానీ వాడి మనసుకు గాయం చేస్తే వాడు కోలుకోలేడు. తుపాకీ కంటే బలమైంది అహింస అని ప్రభువైన యేసు బోధనలో నాకు అర్థమైందని చెప్పాడు మహాత్మా గాంధీ గారు. బ్రిటిష్ వాళ్ళ తుపాకులను మించిన బలమైన ఆయుధం అహింస అనే ఆయుధాన్ని మహాత్మా గాంధీ చేపట్టి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు. యేసు పుట్టకపోతే గాంధీ గారికి అహింస ఆయుధం దొరికేదే కాదు. ఇంకో దేశం దగ్గర తుపాకులు కొంటా కూర్చోవాలా, కానీ తుపాకుల కంటే ఫిరంగుల కంటే బలమైన ఆయుధాన్ని గాంధీ గారికి అందించింది యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు పుట్టకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా ఏల ఎనగా అని భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమ నాయకులకు బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులను తుపాకులను మించిన శక్తి గల బలమైన ఆయుధం ఒకటి దొరికింది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, యేసు పుట్టెను గనుక మనకు అహింసాయుధం దొరికింది, సామాజిక న్యాయం దొరికింది. యేసు పుట్టకపోతే మన దేశంలో ఏముండేదండి? ఏముండేది? మనువాదం ఉండేది,